బట్లపాలెం బీవీసీ కాలేజీ కాడ ముత్తాపత్తుల వెంకట్రావు గారి ఇంటి కాడ పాము వచ్చిందని నాకు వెంటనే సమాచారం అందించారండి. అందించిన సమాచారం మేరకు వెంటనే ఈ యొక్క సంఘటన స్థలానికి నేను చేరుకున్నాను. అది ఏం పాము ఏంటో చూసిన తర్వాత ఒకసారి మీకు కూడా చూపిస్తా. ఎక్కడ ఉందమ్మా? ఇందులోనా? తీయాలండి గుణం బట్టి కంపల్సరీ. రాజుగారు నేను ఆ సెలూన్ సత్యభావ సెలూన్ లో చూసినప్పుడు బస్ దూరంగా ఉండండి. చాలా ఫుల్ స్పీడ్ గా ఉంది చూసారా అది. పెద్ద డబ్బా తెచ్చుకోండమ్మా, అది అరిగేనా? అది బాబు అరిగేనా? అరిగండి అరిగండి జరగండి. చెప్పింది చెప్పింది ఏం బాగా బాబు బాబు అంట ఆయన ఉండగా కెమెరా ఆ డబ్బా ఎక్కదు పట్టేసాడు. ఏం పట్టేస్తాను మీరు ఎక్కిందండి. మరి ఏం చేయండి అది ఎప్పుడు తెస్తుంది దాని పోతుంది వాళ్ళ ఇంట్లో ఉండవు అమ్మా. అగరత్తి బీసీ కాలేజీ కాడ ముత్తాపత్తుల వెంకట్రావు గారు ఇంటికి రిటర్న్ సింక్ లో ఫోన్ దొరిందని చాలా భయప్రాంతాలకు గురయ్యారండి. భయప్రాంతాలకు గురైన వెంటనే నాకు ఫోన్ చేయటం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే వచ్చి ఇక్కడ ఈ పాము గురించి అయితే చాలా శ్రమ అయితే పడ్డామండి. ఆ పైపులు అవి బదులు కొట్టడంతో ఒకసారి బయటకు వచ్చింది. దగ్గర దగ్గరగా దీనికి ఒక 20 సంవత్సరాలు ఉంటాయండి గోధుమ తాసు. అలాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ప్రజలందరూ కూడా ఎక్కడైనా పాము ఏమన్నా కనిపించిన వెంటనే నాకు ఫోన్ చేసిన వెంటనే నేను వచ్చి ఆ సంఘటనా స్థలాగా వచ్చి పట్టుకోవడం జరుగుతుందండి. అలాగే ఈ మధ్యన ఈ ఎర్ర కంకరంపడ కూడా రక్త పింజరు పాములు అని కూడా ఈ మధ్యన చాలా విలేజ్లో కూడా ఎక్కువ వస్తున్నాయి. ప్రజలకు తెలియక ఈ కొండ సెలవులు అనుకుంటున్నారు, అది కొండ సెలవులు అయితే కాదండి.
అవి రక్త పింజరిపోవని అవి మన ఏరియా కాదు, ఛత్తీస్గఢ్ నుంచి కొత్తగా హైవేలు అవి వేయటం వల్ల ఆ గ్రావెల్ అంతా కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పటికి దగ్గర దగ్గర ఈ అమలాపురంలో ఒక 10 మంది దాకా పాములు కలిసి చనిపోవటం కూడా జరుగుతుంది. ప్రజలు ఎప్పుడైనా సరే నైట్ పూట ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం ఇంటి చుట్టూ కూడా శుభ్రం చేసుకోవటం అనేది ఉండాలి. ఎందుకంటే ఈ పాములు మసలడానికి కూడా చోట్లు లేక ఈ ఇళ్లలోకి ఇలాగ బాత్రూంలో అవి దూరిపోతూ ఉన్నాయి. ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నానండి, పాములు బట్టలు అయితే మటుకి ఎవరు కూడా రెక్లెస్గా తీసుకుని అది దొరికింది చంపేద్దాం అనే మటుకి అయితే అటువంటి ప్రయత్నాలు ఏం చేయకండి. ఇది రక్తపింజరి పాము అనేది కూడా అది కొండ సెలవు అనుకుని దాని దగ్గరికి వెళ్ళటం, అంటే ఈ మధ్యన సమరాలు అవి చూస్తున్నారు, మెల్ల అవి వేసుకొచ్చేస్తున్నారు కదా, తీర్థాలు అవి చూస్తున్నారు, అదే పాము అనుకుని దాని దగ్గరికి వెళ్ళటం కూడా జరుగుతుంది. అది ఒక ఓన్లీ నైట్ పూటే తిరుగుద్దండి. ఆ రక్తపింజరి ఎక్కడున్నా కూడా ఒక విజిలు రైస్ కుక్కర్లా విజిలేయటం జరుగుద్ది. ఆ విజిలేయటం నైటు వెంటనే కూడా ఈ ఎలకల్ని పందికొక్కల్ని అవి పట్టుకోవడానికి అయితే ఎక్కువ వస్తున్నాయి. అవి వెంటనే కూడా మనిషిని చూసిన వెంటనే కరిచేయటం జరుగుతుందండి. అలాగా అది కూడా గుడ్లు అనేది పెట్టదు, పిల్లల్ని పెట్టేస్తున్నాయి. ఈ మధ్యన 90 పిల్లలు 40 పిల్లల దాకా పెడుతుంది. ఈ కోనసీమ ఇదంతా కూడా ఈ మధ్యన ఏరియా అంతా కూడా ప్రతి ఏరియాలో కూడా నేను దగ్గర దగ్గరగా ఒక 10-15 పాములు కూడా పట్టుకున్నాను. ఆ పాములు బట్టలు అందరూ కూడా పొలాల్లో అవి వెళ్ళినప్పుడు కూడా దుబ్బుల్లోనే ఈ పగటాలు పడుకుంటూ ఉంటే తెలియక అట్లని తొక్కిన వెంటనే కూడా కరిచేయటం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ కూడా పాములు బట్టలు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రాణం చాలా విలువైంది, దాన్ని మనం కాపాడుకోవాలి. నాకు పోనీ అనకుండా చూసి వాళ్ళు చూడొచ్చు, నాకు చెప్తున్నారు వెళ్ళిపోతుందండి బాబు, ఎక్కడికి వెళ్తుంది అది ఎందుకు.